अध्यक्ष व्यवसाय पंप सेट अध्यक्ष विश्वविख्यात नरसार्वभौम नंदमूरि तारक रामाराव गारु पार्टी पेट्टिन तर्वात फस्ट टाइम अध्यक्ष शासन सभ्युलु मा पार्टीलो अप्पुडु आर्स पवर की 50 रूपायल चोप्पुन पेट्टाम अध्यक्ष अदि कंटिन्यू अय्यिंदि తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత వినండి నేను వాస్తవాలు చెప్తే మీరు కొద్ది వినండి చెప్పండి ప్రసంగాలు చేసి వినలేదా కొద్దిసేపు వినండి ఓపి పెట్టుకోండి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్ ఇచ్చారు తర్వాత గవర్నమెంట్ లో రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు 2014 నుంచి 19 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా సీఎం విధానం కంటిన్యూ చేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష కొత్తగా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా గతంలో ఎవరికీ అనుభవం లేనట్టుగా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష వ్యాపార పంప్ సెట్లకి మీటర్లు బిగించాలని ఇది రైతుకి ఊరేసే విధంగా ఈ నిర్ణయం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఎందుకీ మాట అంటున్నామంటే దీని వల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు అధ్యక్ష నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రంలో రైతు మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్బిఎం రేట్ పెంచి మీకు అప్పు కలుగుతుందని ఒక కండిషన్ పెడితే అప్పు గురించి రైతులకు మెడకి ఉరుతాలేయడం ఎంతవరకు భావ్యమని చెప్పి నేను మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష చూస్తే 2020 లో ఈ జీవో ఇచ్చారు జీవో ఇచ్చిన తర్వాత టెండర్లు పిలిచారు అధ్యక్ష 6480 కోట్ల రూపాయలు ఆ రోజు చాలా విమర్శలు వచ్చాయి ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు చాలా మంది మేధావులు విమర్శిస్తే దాన్ని మళ్ళీ సరిచేయడానికి మూడు భాగాలుగా విభజించి ఈ 6480 కోట్ల టెండర్ల్ని 900 కోట్లు తగ్గించి 5600 కోట్లు పిలిచారు అధ్యక్ష అయితే నేను అడుగుతున్నాను మంత్రి గారికి ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి చాలా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి ఎక్కడ ఇటువంటి విధానం లేదు ఈ టెండర్ పిలిచిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విజయానంద్ గారు మీ అందరికీ తెలుసు మనకు బాగా తెలుసు మన జిల్లాలో కలెక్టర్ గారు కూడా సమర్థవంతంగా చేశారు అందులో విద్యుత్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్ విజయానంద్ గారు అందరూ ఒప్పుకోవాలి అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒక మంత్రి అధికారిగా పనిచేసి రోజుకి 18 గంటలు పవర్ లేకపోయినా పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చినా విభజన సమస్యలు చాలా ఉన్నా ఆయన వచ్చిన తర్వాత ఒక గాడిలో పెట్టి విద్యుత్ వ్యవస్థని పూర్తిగా సరిచేసిన విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి అయితే మంచి ఆఫీసర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు కాబట్టి మీరు అధికారం మారిన తర్వాత ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో దేవుడికి తెలుసు మళ్ళీ ఆయన పనితనం మళ్ళీ ఆయన పనితనం మరి తెలుసుకొని మళ్ళీ అదే ఆఫీసర్ మీరు తెచ్చారు అధ్యక్ష ఆయన అధ్యక్ష ఆయన ఒక లెటర్ రాశారు అధ్యక్ష అధ్యక్ష వినండి అధ్యక్ష ఈయనకి సంబంధం ఏముంది అధ్యక్ష ఈయనకి సంబంధం ఏముంది ఎందుకు పోయా జైలు పార్టీ అన్నావు నువ్వు జైలు పార్టీ అన్నావు please 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 please
రామచంద్ర రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ మీరు చెప్పండి సార్ కాప రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు ఒక్క నిమిషం क्वेश्चन संबंधी अड़कमन अध्यक्ष मे मंवाड़ा लेकिन चडवाड़ा आलोचे मेम विजयानंद गार स्पेशल सीएस ऐसा तप మీరు సర్టిఫికెట్ ఇచ్చి మేము వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఈ క్వశ్చన్ సంబంధించి అడగమని చెప్పండి జవాబు చెప్తాను క్వశ్చన్ ఎవరో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదండి క్వశ్చన్ ఎవరో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు తీసిడం మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అధ్యక్ష మీరు మాట్లాడండి మీరు కూడా సంబంధం లేనటువంటి కన్నబాబు గారికి ఇచ్చిన మీద అలిగేషన్ చేయించారు కన్నబాబు గారి చరిత్ర ఏంటి అధ్యక్ష రోజుకో మీరు మాట్లాడండి రోజుకో పార్టీ మార్తాడు జగన్ జైలు పార్టీ అని చెప్పి ఆ పార్టీలో వెళ్ళినటువంటి వ్యక్తి కాదు మీరు మాట్లాడాలా ఇప్పటికే టైం అయ్యింది గవర్నమెంట్ బిజినెస్ ఉంది నాకు చాలా ముఖ్యం మీరు క్వశ్చన్ అంటే సింగిల్ సప్లిమెంటరీ అధ్యక్ష మూడు డిస్కమ్స్ల పరిధిలో 17.59 లక్షల స్మార్ట్ మీటర్లు అనుబంధ పరికరాల గురించి 2163.11 కోట్లతో టెండర్ పిలిచారు అధ్యక్ష అధ్యక్ష ఇస్తాను అయితే విజయానంద్ గారు అధ్యక్ష ఇస్తాను కంప్లీట్ చేస్తాను అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ గారు డిస్కమ్స్ కి లెటర్ రాశారు అధ్యక్ష రెండు లెటర్లు రాశారు ఒక లెటర్ స్మార్ట్ మీటర్లు మనకు అవసరం లేదు దీని వల్ల మనకి ఏం ఉపయోగం లేదు ఇది అవసరం లేదని చెప్పి డిస్కమ్స్ లకి విజయానంద గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు అధ్యక్ష మొదటిది అప్పటి కూడా ప్రభుత్వం ఎందుకంటే సొంత మనుషులకు మేలు చేయాలని చెప్పి ముందుకు వెళ్ళారు అప్పటికి మరొక లెటర్ రాశారు అధ్యక్ష ఏదైతే మహారాష్ట్రలో అక్కడ కూడా మనలాగే స్మార్ట్ మీటర్లకు టెండర్లు పిలిచారు మనకి వాళ్ళకి మన దగ్గర కంటే 4-5 రెట్లు తక్కువ అక్కడ ఉంది మనది ఎక్కువ ఉంది ఇది కూడా నష్టం జరుగుతుందని చెప్పి స్పష్టంగా లెటర్ రాశారు అధ్యక్ష నేనేం తప్పు చెప్పడం లేదు వాస్తవాలు ఇవన్నీ ఇది జరిగిన తర్వాత అడ్డగోలుగా ఎవరు మాట వినలేదు అధ్యక్ష విపరీతంగా సొంత మనుషులకి టెండర్లు ఇచ్చి చాలా వర్క్ చేశారు అధ్యక్ష అయితే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకున్నాం అందులో కర్మకాలి మన జిల్లాలోనే ఇది మొట్టమొదటిసారి అమలు చేశారు అధ్యక్ష నేను కూడా అధ్యక్ష నేను కూడా శ్రీధర్ రెడ్డి గారు లక్ష్యం కంప్లీట్ మినిస్టర్ గారు మాట్లాడతారు వినండి మినిస్టర్ గారు చెప్తారు కదా మన జిల్లాలోనే అధ్యక్ష వినండి అధ్యక్ష మన జిల్లాలోనే అధ్యక్ష మన జిల్లాలోనే ఫస్ట్ ఏంటి రమేష్ గారు చెప్పండి